కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లతో హనుమకొండ జిల్లా రాజకీయం వేడెక్కుతుంది. బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ అభివృద్ధిని తమదిగా చెప్పుకుందంటున్న కేటీఆర్ చేసిన విమర్శలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎవరి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం రావాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు నాయిని. దీంతో హనుమకొండ నయం నగర్ వంతెన వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నాయిని చేరుకున్నారు. కేటీఆర్ రాకపోవడంతో ఆయనకు చీర గాజులు పంపుతామని మహిళా కాంగ్రెస్ నేతలు తెలిపారు. తన సవాల్ను స్వీకరించే దమ్ము లేకే కేటీఆర్ రాలేదన్నారు ఎమ్మెల్యే. ఏమీ లేకుండా మేము కట్టినాం, ప్రపోజల్ పెట్టినాం, ప్రపోజల్ పెట్టినాను అన్నట్లే వాళ్ళే కూలగొట్టినట వాళ్ళే కట్టినట. వాడేదో ఇది చేసుకుంటాడు పులాభిషేకం, నేను పులాభిషేకం చేయమని చెప్పిన ఎవరన్నా అడిగిందంట నీతిగా కాళ్ళు ముక్కించుకున్నాను అంటున్నాం. అది వాడు వీడని మాట్లాడుతున్నావు, అదే నేను నోరు తెరిచి మాట్లాడితే నీ బతికేటిది తలకాయ ఎడబెట్టుకుంటావు. కూలగొట్టిన రోజు మీరు అందరు లేరా కలెక్టర్ గారు, అప్పుడున్న సీతా పట్నాయక్ గారు కానీ మేము అందరం కలిసి ఇక్కడ ఉండి కొబ్బరికాయ కొట్టి కూలగొట్టే రోజు మీరు లేదా? ఇంత అబద్ధాలు, ఇంత మోసం, ఇంత దగానా? మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారులు, ప్రతి వాడ నగర్ వాసి ఒక్కడు చెప్పినా టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన 10 గంటలకు ఒక్కడు రాడు రాడు నాకు తెలిసిన వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మాటలు గ్యారెంటీ తప్ప వేరేది లేదు. ఇక్కడ మీ ఆధారాలతో చూపిస్తున్న బ్రిడ్జ్ కూలగొట్టేటప్పుడు మేమే కాదు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు మేము స్టార్ట్ చేసి కూలగొట్టినప్పుడు ఏమీ లేకుండా మేము కట్టినాం, ప్రపోజల్ పెట్టినాం, ప్రపోజల్ పెట్టినాను అన్నట్లే వాళ్ళే కూలగొట్టినట వాళ్ళే కట్టినట. వాడేదో ఇది చేసుకుంటాడు పులాభిషేకం, నేను పులాభిషేకం చేయమని చెప్పిన ఎవరన్నా అడిగిందా? నీతిగా కాళ్ళు ముక్కించుకున్నాను అంటున్నాం. అది